శుభోదయం. అల్ఫోర్స్ ఈలెర్నింగ్ ఆన్లైన్ బోధనా కార్యక్రమంలో భాగంగా మనం పద్యభాగంలోని చివరి పాఠమైనటువంటి మాతృగీతం అనే పాఠాన్ని చదువుకోబోతున్నాం. రవ్వా శ్రీహరి గారు తన తల్లిని స్మరిస్తూ మాతృగీతం అనేటువంటి కావ్యాన్ని రాశాడు. ఈ ప్రపంచంలో తల్లి కన్నా మిన్న ఎవ్వరూ లేరు. తల్లి ఆరో ప్రాణం మానవునికి. ఈ సృష్టికి ఆధారభూతమైనటువంటిది అమ్మ మాత్రమే. అమ్మ అనేటువంటి పదం చాలా గొప్పనైనటువంటి పదం. చరాచరమైన ప్రాణికోటికి అమ్మని ఆధారమైనటువంటిది. అలాంటి అమ్మ యొక్క గొప్పతనాన్ని మాతృగీతం అనే పాఠం ద్వారా రవ్వా శ్రీహరి గారు వివరిస్తూ ఉన్నారు. రవ్వా శ్రీహరి గారు నల్లగొండ జిల్లాలో జన్మించినటువంటి సంస్కృత పండితుడు. సంస్కృతమే కాదు, తెలుగు సాహిత్యంలో కూడా పట్టున్నటువంటి మహానుభావుడు రవ్వా శ్రీహరి గారు. వీరి చేత రచింపబడినటువంటి గ్రంథమే మాతృగీతం. ఈ సమాజానికి తల్లి యొక్క తండ్రి యొక్క గొప్పతనం తెలియజేయాలి. ఎందుకంటే ఇది కంప్యూటర్ యుగంలోకి మనం మారిపోతున్నాం. కంప్యూటర్ యుగం. ఈ కంప్యూటర్ యుగంలో అదే సర్వస్వం అనుకొని జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ అసలు తల్లిని గౌరవించకుండా ప్రవర్తిస్తున్నటువంటి సమాజానికి రవ్వా శ్రీహరి గారు ఒక మంచి సందేశాన్ని అందించే ప్రయత్నమే ఈ మాతృగీతం. రవ్వా శ్రీహరి గారు ఉస్మానియా యూనివర్సిటీ విభాగం యందు కానీ కేంద్రీయ విభాగం యందు కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయం యందు కానీ ఉపన్యాసకులుగా పనిచేసి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి మహానుభావులు రవ్వా శ్రీహరి గారు. వీరి గొప్పతనాన్ని గ్రహించి ప్రభుత్వం వారు తిరుపతిలో ఉన్నటువంటి ద్రవిడ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నిర్వహించడం జరిగింది. వారిని నియమించడం కూడా జరిగింది. సమర్థత కలిగినటువంటి మహానుభావులు రవ్వా శ్రీహరి గారు. అంతేకాకుండా ఫిరదౌసి, వేమన శతకం, నృసింహ శతకం మొదలైనటువంటి తెలుగులో ఉన్నటువంటి శతక సాహిత్యాన్ని సంస్కృత భాషలోకి అనువాదం చేసినటువంటి మహానుభావుడు రవ్వా శ్రీహరి గారు. ఏది ఏమైనా సంస్కృత భాషకు ఎనలేనటువంటి సేవను చేసినటువంటి గొప్ప సంస్కృత పండితుడు. మారుమూల గ్రామంలో జన్మించినటువంటి ఒక పల్లెటూరు బిడ్డ ఇంత సంస్కృత సాహిత్యాన్ని పాండిత్యాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. వారి చేత రచింపబడినటువంటిది అద్భుతమైనటువంటి కావ్యమే మాతృగీతం. స్టూడెంట్స్, అందుకోసమే అమ్మ మీద చాలా చాలా పాటలు వస్తున్నాయి. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ. చూడండి, నీ గర్భగుడిల పురుడోసుకున్నది మానవ చిరునామా అమ్మా అమ్మా. ఎంత అద్భుతంగా, నీ గర్భగుడిల పురుడోసుకున్నది మానవ చిరునామా. అమ్మ గర్భములో మనం పురుడోసుకుంటున్నాం.
మన ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అలాంటి బయటి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహాతల్లి ఈ ప్రపంచంలో అమ్మ మాత్రమే. నవమాసాలు మోసి మనం కడుపులో ఉన్నప్పుడు ఎన్ని బాధలకు గురి చేసినా ఆ బాధలనైనా దిగమింగి నా సంతానము జన్మించబోతుంది అనేటువంటి ఆనందంలో ఆ బాధలు కూడా మరిచిపోయి మనకు ప్రాణాన్ని అందిస్తున్నటువంటిది అమ్మ మాత్రమే. అందుకోసం సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా. అమ్మా అమ్మా, ఎంత అద్భుతమైనటువంటి కవులు పాటలు రాశారు. ఎన్ని రాసినా కూడా అమ్మ కంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా గొప్పవారు కాదు. అమ్మే ప్రత్యక్ష దైవం. అందుకోసమే ఆప్యాయత అనురాగానికి ఆలవాలమమ్మ, ఆప్యాయత అనురాగానికి ఆలవాలమమ్మ, సృష్టిలోని ఆనిముత్యమమ్మ, సృష్టిలోని ఆనిముత్యమమ్మ, కనిపించే దైవమురా అమ్మా, కనిపించే దైవమురా అమ్మా, కడుపు నమోస్తూ కడదాకుండేది అమ్మా, కడుపు నమోస్తూ కడదాకా ఉండేది అమ్మా, కడుపు చంపుకొని కడుపు నింపేది అమ్మా, కనురెప్పగా చూస్తూ కాపాడేది అమ్మా, అమ్మలోని కమ్మదనం, అమ్మలోని కమ్మదనం అమృతాన్ని మర్పించు, అమ్మలోని కమ్మదనం అమృతాన్ని మర్పించు, అమ్మంటే శ్వాసరా, అమ్మంటే ధైర్యమురా, అమ్మంటే జీవమురా, అమ్మంటే రక్షణరా, మానవాళికి మార్గదర్శి అమ్మ ఒక్కటే, అమ్మ ఒక్కటే. ఆప్యాయత అనురాగానికి ఆలవాలమమ్మ, సృష్టిలోని ఆనిముత్యమమ్మ, కనిపించే దైవమురామ్మ, కడుపు నమోస్తూ కడదాకుండేది అమ్మ, కడుపు చంపుకొని కడుపు నింపేది అమ్మ, కనురెప్పగా చూస్తూ కాపాడేది అమ్మ, అమ్మలోని కమ్మదనం అమృతాన్ని మైమరిపించు, అమ్మంటే శ్వాసరా, అమ్మంటే ధైర్యమురా, అమ్మంటే జీవమురా, అమ్మంటే రక్షణరా, మానవాళికి మార్గదర్శి అమ్మ ఒక్కటే, అమ్మ ఒక్కటే. అమ్మ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే అవుతుంది. అమ్మ యొక్క విశిష్ట గుణాలను లెక్కించాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి అమ్మ గొప్పతనాన్ని రవ్వా శ్రీహరి గారు మనకు ఎంచక్కగా బోధిస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్, అమ్మను మరిచినవాడు ఎప్పుడు కూడా వాడు మనిషి మనుగడ ఉండలేనివాడు. అమ్మను స్మరిస్తేనే, అమ్మను కొలిస్తేనే ఆ గొప్పతనం ఏంటో ఉంటుంది. అందుకోసమే మాతృగీతం, అమ్మను సంబంధించినటువంటి గీతాలాపన కొలవడం ఎంత గొప్పగా ఉంటుందో చూద్దాం. వ్యాస వాల్మీకి భవభూతి కాళిదాస, వ్యాస వాల్మీకి భవభూతి కాళిదాస, బాణభాసాది కవివరాన్ నమస్కృత్య లిఖతి చాల్ప చోదితో మాతృగీతం,
అంబా సురవాసి శ్రీహర శ్రీహరిస్తే కృపాస్తు వ్యాస వాల్మీకి భవభూతి కాళిదాస బాణభాసాదిక వివరాన్ నమస్కృత్య లిఖతి చాపల చోదితో మాతృగీతం అంబా సురవాసి శ్రీహరిస్తే కృపాస్తు సంస్కృతంలో ఎంతమంది కవి పుంగవులు ఉన్నారో సంస్కృత వాంగ్మయంలో ఎంతమంది కవిశ్రేష్ఠులున్నారో వారందరినీ కూడా రవ్వా శ్రీహరి గారు మన కవి స్మరించుకుంటూ పాఠాన్ని ప్రారంభిస్తున్నాడు. వ్యాస వాల్మీకి వ్యాసుణ్ణి వాల్మీకిని భవభూతి కాళిదాసు బాణుడు భాసులు కవివరాన్ నమస్కృత్య కవి పండితులందరికీ నమస్కారం చేసి చాపల చోదిత అల్పబుద్ధి కలిగినటువంటి తక్కువ బుద్ధి కలిగినటువంటి చపల చిత్తం కలిగిన తక్కువ జ్ఞానాన్ని కలిగినటువంటి నేను మాతృగీతం లిఖతి మాతృగీతాన్ని వ్రాస్తూ ఉన్నాను. అంటే ఆ కవిగారు వ్యాస వాల్మీకి భవభూతి కాళిదాసుడు బాణుడు బాసులకు నమస్కారం చేసి మాతృగీతాన్ని రాస్తూ ఉన్నారు. ఎలాంటి తక్కువ పరిజ్ఞానం కలిగినటువంటి ఆ శ్రీహరి రాస్తున్నారు. అమ్మా తేని యొక్క శ్రీహరి కుమారుడనైనటువంటి శ్రీహరినమ్మా నేను. అలాంటి శ్రీహరిని సురవాసి సంస్కృత వాంగ్మయాన్ని కొంతవరకు నేర్చుకున్నవాడనై నీకు సంబంధించిన ఆరాధనకు సంబంధించిన నీ గొప్పతనాన్ని వివరించేటువంటి మాతృగీతాన్ని నేను రాశాను. కృపా అస్తు, నా మీద దయను ప్రదర్శించు. నీ కృపా కటాక్షం ఉంటేనే, నీ చల్లటి దీవెనలుంటేనే సంస్కృత వాంగ్మయంలో నేను పట్టు సాధించాను, సంస్కృత భాషను నేర్చుకున్నాను. నేను పట్టు సాధించాను అన్న, సంస్కృత భాషను నేర్చుకున్నాను అన్న అంతా నీ కృపనే, అంతా నీ చలువనే, అంతా నీ దయనే. అమ్మా నీవు నాకు జన్మనివ్వకపోతే, నీవు నన్ను నవమాసాలు మోయకపోతే, నీవు నాకు ప్రాణభిక్ష పెట్టకపోతే నేను మాతృగీతం ఎలా రాయగలుగుతానమ్మా, సంస్కృత పాండిత్యాన్ని ఎలా నేర్చుకుంటానమ్మా. నేను గౌరవప్రదంగా బ్రతుకుతున్నాను అంటే అదంతా నీ కృపనమ్మా. అందువలన నాయందు నీ కృపను ఎల్లవేళలా ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేయి. నీ చల్లటి చూపులుంటే నేను ఎంతకైనా అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తాను. ఇంకా సంస్కృత భాషలో ఎన్ని కావ్యాలైనా నేను రాయగలుగుతానమ్మా. నీ చల్లటి చూపులు ఉండాలి, నీ చల్లటి కృప ఉండాలి అని యస్యావచాంసి మధురాని పరం సుధాయాం యస్యాదృశస్య మనసో హి రసాయనాని యాచైవ దైవమ్యుహ పూజ్యతమం తయాద్య మాత్రాతు జీవితగతే రహితావృదైవాం యస్యావచాంసి మధురాని పరం సుధాయాం యస్యాదృశ్చ మనసో హి రసాయనాని యాచైవ దైవమిహ పూజ్యతమం తయాద్య
मात्रा तु जीव गति गति रहिता वृदैवाम् ए तल्ली युक्का माटलू మధురాన్ని అందిస్తాయో ఏ తల్లి యొక్క చూపులు చల్లటి రసాయనాన్ని కలిగిస్తాయో ఆ తల్లి దేవుడిచ్చిన వరం ఆ తల్లి దైవస్వరూపం అలాంటి తల్లి లేనటువంటి జీవితం ఈ ప్రపంచంలో వృధా 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 అయినటువంటిది యస్యావచాంసి మధురాని పరం సుధాయ ఏ అమ్మ యొక్క మాటలు గొప్పగా అమృతాన్ని జాలువారిస్తాయో అమ్మ మాటలు అమృతంతో సమానం అమ్మ మాట్లాడుతూ ఉంటే ఆప్యాయత మాటలు మనకు అందిస్తూ ఉంటే ఆ మాటలే మనకు అమృతంతో సమానంగా అవుతూ ఉంటాయి ఎంత చక్కగా అమ్మ మనతో మాట్లాడుతుంది ఎంతటి మాటల మాధుర్యాన్ని మనకు పంచిస్తూ ఉంటుంది అమ్మ యొక్క మాటలు అమృత ధారలను కురిపిస్తూ ఉంటాయి యస్యా దృశః మనసః రసాయనాని ఏ అమ్మ యొక్క చూపులు చక్కటి పానీయాలతో సమానం చల్లటి నీరు త్రాగితే ఎంత ఆనందంగా ఉంటుందో మనస్సునకు రసాయనమును అందిస్తూ ఉంటాయి నిజంగా ఒక్కసారి స్టూడెంట్స్ అమ్మ మనల్ని చూస్తే చాలు మన జీవితం ధన్యమవుతుంది అమ్మను చూసిన తర్వాత మనము కూడా అమ్మను చూసిన తర్వాత మనకు ఎంత ఆనందం కలుగుతూ ఉంటుంది అంటే బ్రహ్మానందం కలుగుతూ ఉంటుంది అందువల్ల అమ్మ చూపులు మనము ఎంతవరకైతే ఎదుగుతామో అంతవరకు అమ్మ చూపులు ఉండాల్సిందే అమ్మ యొక్క చల్లటి దీవెనలు ఉండాల్సిందే అంతేకాదు యా చైవ దైవమివ పూజ్యతమం తయాద్య అమ్మ దైవముతో ఆరాధింపబడుతూ ఉంటుంది నమాతు పరం దైవతం తల్లి కంటే దైవం ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అమ్మ దైవం అన్నాడు దేవుడు మనల్ని ఎలా రక్షిస్తూ ఉంటాడో దేవుడు మనల్ని ఎలా చల్లటిగా చూపులతో చూస్తాడో అలాగే అమ్మ కూడా దైవ సమానురాలై మనను రక్షిస్తూ ఉంటుంది స్టూడెంట్స్ నవమాసాలు మోసి మనకు ప్రాణభిక్ష పెట్టిన తర్వాత జీవితం అనే ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత బాల్య దశలో ఉగ్గుపాల నుండి ప్రారంభమవుతుంది జీవనం ఆ శిశువు తిన్నాడో లేడో అని ఆ అమ్మ హృదయం ద్రవీభూతమై తను తిన్నా తినకపోయినా ఎల్లప్పుడూ మనకు తిండిని అందిస్తూనే ఉంటుంది సెర్లాక్ను ఒక కప్పులో కలిపి శిశువుకు చంద్రుణ్ణి చూపిస్తూ నోట్లో కుక్కుతూ ఉంటుంది బిడ్డ కడుపు నిండిన తర్వాత తల్లి కడుపు నిండినట్టుగా భావిస్తుంది తల్లి అంటే అప్పటి నుండి మన బాగోగులు చూస్తూ మన రక్షణకు ఆమె తన ప్రాణాన్నైనా అర్పిస్తూ మన వెంబడి ఉంటుంది అమ్మ అలాంటి మాత్రాతు జీవగతి రహితావృత తల్లి అనేటువంటిది లేకపోతే జీవగతి వృధా అన్నాడు జీవిత గతి వృధా
తల్లి లేనటువంటి జీవితం వృధ. మాతృహీన శిశు జీవనం వృధ. తల్లి లేనటువంటి బాల్యదశ వృధా అయినటువంటిది. విద్యార్థులారా, ఇక్కడ మీరు గమనించండి, భర్త చనిపోయిన అమ్మ తన సంతానాన్ని ఒడిగట్టుకొని బిచ్చమెత్తుకొని ఆ సంతానాన్ని పోషిస్తూ ఉంటుంది. భర్త చనిపోయినా, భర్త దూరమైనా, భర్తతో ఎడబాటు ఉన్నప్పటికీ కూడా కడుపుల పెట్టుకొని సత్తుంది. తనకు ఏమాత్రం ఆస్తి లేకపోతే బిచ్చమెత్తుకోనైనా తన సంతానాన్ని సాత్తూ ఉంటుంది. ఎవరున్నా లేకున్నా మనము అభివృద్ధి మార్గంలో ప్రయాణించేంత వరకు అమ్మ తోడుండాలి. అమ్మ లేకపోతే ఈ ప్రపంచమే లేదు, మన బాల్యదశనే వృధా. అందుకోసం మాతృహీన శిశు జీవనం వృధా, తల్లి లేనటువంటి జీవితం పనికి రానిది, అంతే అది. అందుకోసం అమ్మ మాటలు అమృతాన్ని జాలు వారిస్తాయి, అమ్మ చూపులు మనకు రసాయనాన్నందిస్తూ ఉంటాయి, అమ్మే ప్రత్యక్ష దైవము. అలాంటి అమ్మ లేకపోతే మన జీవనం వృధా. అమ్మ లేనటువంటి జీవితం ఈ ప్రపంచంలో పనికిరాదు. అందువలన అమ్మ ఉండాలి, అదంతే. అంతేకాదు, స్వల్పే జీవితకాలే అనల్పకలు పుణ్యమార్జితవతేత్వం తస్యైవ ఫలమనర్ఘ్యం అనుభవతి జనని జనో విశిష్టోయం. అల్పే స్వల్పే జీవితకాలే అనల్పం కలు పుణ్యమార్జితవతీత్వం తస్యైవ ఫలమనర్ఘ్యం హనుభవతి జనని జనో విశిష్టోయం. అమ్మ తక్కువ కాలములో జీవించిన మనకు జన్మనిచ్చి ఎక్కువ పుణ్యాన్ని మన చేత ఆర్జింపచేస్తూ ఉంటుంది, అదే చెప్తున్నాడు. బహుశా కవి బాల్యదశలో ఉన్నప్పుడు మాత్రమే అమ్మ మరణించి ఉంటుంది. అంటే ఆ బాల్యదశలో అమ్మలేని లోటును కవి అనుభవించినట్టున్నాడు. అందుకోసం అమ్మ గురించి తపన పడుతున్నాడు, తహతహ పడుతున్నాడు. కొన్ని సందర్భాలలో బాల్యదశలోనే అమ్మ దివంగతురాలవుతుంది. నాన్న సంరక్షణలోనో, నానమ్మ సంరక్షణలోనో, అమ్మమ్మ సంరక్షణలోనో పెరుగుతూ ఉంటారు. ఎంతమంది ఉన్నా, ఎంతమంది సంరక్షణలో ఉన్నా అమ్మ సంరక్షణలో ఉన్నటువంటి ఆనందం ఎక్కడ ఉండదు. అమ్మ ఒడిలో పడుకుంటే అమ్మ కొంగు కప్పుతుంది, ఆ కొంగు చాటున ఉండేటువంటి మధురిమ, అమ్మ ఒడిలో ఉన్నటువంటి తీయదనం అనుభూతి దేనిలో కూడా లభించదు. ఎందుకంటే అది అమ్మ ఆప్యాయత ఉంటుంది. అమ్మ స్వల్పే జీవితకాలే అనల్పం పుణ్యమార్జితవతి, తక్కువగా జీవించిన కాలంలో, తక్కువ జీవన సమయంలో ఎక్కువ పుణ్యాన్ని ఆర్జించినటువంటి గొప్పదానవమ్మ నీవు. తక్కువగా జీవించిన కాలం, తక్కువ జీవించిన సమయంలో చాలా పుణ్యాన్ని నీవు ఆర్జించావు. తస్యైవ ఫలం అనర్ఘ్యం అనుభవతి జనని జన జన అవశిష్ట అయం.
ఆ అమ్మ తక్కువ కాలము జీవించిన పుణ్యము ఆర్జించి మనకు పెట్టింది కాబట్టి ఆ పుణ్య ఫలితం ద్వారానే మన జీవితం ధన్యమవుతూ ఉంటుంది. గొప్పనైన తక్కువ కాలము జీవించినటువంటి అమ్మ అంతులేనిటువంటి పుణ్యాన్ని ఆర్జించింది, సంపాదించింది. ఆ పుణ్యాన్ని సంపాదించి మనకు అందిస్తే మనం ఘనమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతూ ఉన్నాం. ఈ ప్రపంచంలో చెడు అమ్మ ఉండదు. 99% చెడు అమ్మ ఉండదు. అమ్మ అమ్మాయి అంతే, అమ్మ కంటే గొప్పతనం ఈ ప్రపంచంలో ఉండదు. ఆ అమ్మ యొక్క పుణ్య ఫలితమే మన జీవన విధానం. ఆ అమ్మ పుణ్యాన్ని ఆర్జించింది కాబట్టి మన జీవిత ఫలాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. అతవా మమ శాంతిదాయకం తవ రూపే హృదయం స్మరన్ స్మరన్ సదా ద్రుతిత్యేత్యతు యాపయామ్యహం కతమంబా కృపావశేనతే. అతవా మమ శాంతిదాయకం తవ రూపం హృదయ స్మరన్ సదా ద్రుతమేత్యతు యాపయామహం కతమప్యంబ కృపావశేనతే. అమ్మా, తవ రూపం హృదయ సదా హృదయ స్మరన్, నీ రూపాన్ని నా హృదయంలో ఎల్లప్పుడూ స్మరించుకుంటూ శాంతిదాయకం, నేను శాంతిని పొందుతున్నాను. అమ్మా, నీ రూపం నా హృదయములో చిరస్థాయిగా ఉంది, నా డెందములో చిరస్థాయిగా ఉంది, నా హృదయంలో నిలిచి ఉంది. ఆ నిలిచి ఉన్న నీ ప్రతిరూపాన్ని నేను స్మరించుకుంటూ, నేను తలుచుకుంటూ మనశ్శాంతిని పొందుతున్నాను. నేను ఇంత శాంతవంతమైన జీవనాన్ని పొందగలుగుతున్నాను అంటే అది నీ ప్రతిరూపమే అమ్మా. నీవు నా సమీపంలో లేవు, నిన్ను చూద్దామంటే నా సమీపంలో నాకు ప్రత్యక్షంగా కనిపించడం లేదు. కానీ నీవు నా నుండి దూరమైన నీ రూపాన్ని నా హృదయంలో ప్రతిష్టాపన చేసుకున్నాను. ఆ హృదయంలో ఉన్నటువంటి నీ రూపాన్ని నేను సదా 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 స్మరిస్తూ, నిన్ను ఆరాధన చేస్తూ శాంతతను పొందుతూ ఉన్నాను. ద్రుతమేత్యతో యాపయామహం, నీ స్మరణే ద్రుతం ఏత్య ధైర్యాన్ని పొందుతున్నాను. నీ రూపాన్ని స్మరించడం ద్వారా నాకు చక్కటి కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం వచ్చింది. మా అమ్మ రూపాన్ని చూస్తే చాలు, మా అమ్మను స్మరిస్తే చాలు, నాకు ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. అమ్మ కొండంత ధైర్యం మనకు. మనెంబడి ఎవరున్నా లేకున్నా అమ్మ ఉంటే చాలు, మనం దేన్నైనా సాధించగలుగుతాం, ఏ దానికైనా ముందుకు వెళ్తాం. అలాంటి అమ్మ మనకు కొండంత ధైర్యం. అమ్మ కృపావశేనతే కథం, మరి నేను ఇంత గొప్పవాణిగా అయ్యాను, నీ కృపను ఇప్పుడు పొందలేకుండా పోతున్నాను, ఎందుకమ్మా నన్ను బాల్యదశలో వదిలిపెట్టిపోయావు? అందరూ అమ్మలను చూస్తూ ఉంటే ఆ అమ్మల కొంగుసాటునో తన సంతానం తన పిల్లలు ఆడుతూ ఉంటే, అమ్మా అమ్మా అని అమ్మను పిలుస్తూ ఉంటే ఆ శబ్ద తరంగాలు నా హృదయాన్ని బాధిస్తూ ఉన్నాయి. అందరూ అమ్మతో చనువుగా ఉంటూ
అమ్మ అందరినీ లాలిస్తూ తన సంతానాన్ని లాలిస్తూ ఆనందంగా వాళ్ళందరూ ఉంటూ ఉంటే ఆ దృశ్యాలను చూసినప్పుడు నాకు బాధేస్తుందమ్మా, ఎందుకోసం నా మీద కృపను ప్రదర్శించలేకపోయావు, నేను ఎంతవరకైతే అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తానో అంతవరకు ఎందుకోసమమ్మా నా వెంబడిలేవు, అదే నాకు బాధగా ఉంది అమ్మా. ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను ఓదార్చిన, ఎంత వాత్సల్య మాటలు నాకు అందించినా నీ మాటలతో సమానంగా రావమ్మా. చాలామంది నన్ను గౌరవిస్తారు కావచ్చు, చాలామంది నన్ను ఆదరిస్తారు కావచ్చు, నీ ఒడిలో ఉన్న చల్లదనం, నీ పిలుపులో ఉన్న చల్లదనం, నీ చూపులో ఉన్న చల్లదనం ఎందులో ఉండదమ్మా. అందువలన నేను ఇప్పుడు ఆ అదృష్టాన్ని పొందలేకపోతున్నాను అని కవి ఒకింత బాధను వ్యక్తీకరిస్తున్నాడు. ఇంకా ఎలా వ్యక్తీకరిస్తున్నాడో చూద్దాం.